राष्ट्रीय स्वयं सेवक संघ ఈ పేరు చెబితే చాలు తెలియని వారు ఉండరు దీంతో పాటే మరో సంస్థ కూడా సమాజ కార్యంలో తన పరిధిని నిరంతరం విస్తరిస్తోంది అదే రాష్ట్ర సేవికా సమితి సాధారణంగా చాలా మంది ఇది సంఘకి చెందిన మహిళా విభాగం అంటారు కానీ నిజానికి ఆర్ఎస్ఎస్ కు సమాంతరంగా సమాజ కార్యంలో భాగం పంచుకుంటూ ఈ సంస్థ నడుస్తోంది మహిళల ఆత్మగౌరవాన్ని నిలపడడానికి కృషి చేస్తోంది సంఘతో పాటే ప్రతి సంవత్సరం విజయదశమి రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది राष्ट्र सेविका समिति तेजस्वी हिंदू राष्ट्र इदे समिति निनादम राष्ट्रीय स्वयं सेवक संघ 1925 विजयदशमी रोजुन प्रारंभमैते 1936 अदे विजयदशमी रोजुने केवलम 5 मंदितो राष्ट्र सेविका समिति महाराष्ट्रलोनी वार्धालो प्रारंभमैंदी दीन्नी स्थापिंचिन वारु वंदनीय लक्ष्मीबाई केल्कर वारिने मनं मुद्दुगा मौसीजी अनि पिलुचुकुंटाम వారు ఈ సంస్థ స్థాపించే సమయానికి మహిళలు ఇంటి నుంచి బయటికి రావడం కూడా కష్టతరమయ్యేది మహిళలకు చదవడం రాయడం తెలియదు కానీ మహిళల భాగస్వామ్యం ఉంటేనే సమాజ అభివృద్ధి జరుగుతుందని ఆమె నమ్మింది అందుకే వారిని స్వావలంబన దిశగా నడపాలంటే ఒక సంస్థ అవసరమని భావించింది ఈ విషయమై డాక్టర్ జీని సంప్రదించిన తర్వాత రాష్ట్ర సేవికా సమితిని స్థాపించింది ఆ సమయంలో డాక్టర్ జీ ఇది సంఘ అనుబంధ సంస్థ ఏమాత్రమూ కాదు సంఘతో పాటు సమానంగా నడిచే సంస్థ అని అన్నారు అలా ప్రారంభించిన సమితికి 1978 వరకు లక్ష్మీబాయి కేల్కర్ సంచాలికగా ఉన్నారు స్వాతంత్రానికి పూర్వమే ప్రారంభమైన ఈ సంస్థలో సమాజ కార్యంలో మహిళలను భాగస్వామ్యం చేయడం అనేది అంత సులభతరం కాలేదు కానీ ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్వాతంత్రోద్యమంలో కూడా మహిళలను భాగస్వామ్యం చేసింది మౌసిజీ కేవలం అప్పుడు మాత్రమే కాదు ఎమర్జెన్సీ సమయంలోనూ ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించబడినప్పుడు కూడా ధైర్యంగా అప్పటి ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు సమితి కార్యకర్తలు అందుకోసం ప్రాణత్యాగాన్ని కూడా చేశారు ఇలా సమాజంలో క్లిష్ట పరిస్థితులను ఎదురైనప్పుడు తన వంతుగా సమాజ బాధ్యతలను ఇప్పటికీ నిర్వహిస్తూ సంఘతో సమాంతరంగా ముందుకు వెళ్తోంది సేవికా సమితి భారతీయ మహిళా సంస్కృతి సంప్రదాయాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్న రాష్ట్ర సేవికా సమితి ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ సంస్థగా పేరు పొందినది అంటే దీని వెనక అందరి కృషి ఉందనడంలో సందేహం లేదు సంస్థ ప్రయాణం వందనీయ మౌసిజీతో ప్రారంభమైతే వారి తర్వాత సరస్వతీబాయి ఆప్టే ఉషాతాయి ప్రమీలా తాయి సంస్థను తీర్చిదిద్దితే శాంతక్క అని సేవికలు పిలుచుకునే వి శాంతాకుమారిజీ 2012 నుండి సంచాలికగా ఉంటూ ప్రస్తుతం సంస్థను ముందుకు నడుపుతున్నారు రాష్ట్ర సేవికా సమితి 5215 శాఖల ద్వారా సుమారు 10 లక్షలకు మందికి పైగా మహిళలను కలుపుతోంది ఈ సంస్థ తన శాఖలను ప్రస్తుతం ప్రపంచంలోని 10 దేశాలలో నిర్వహిస్తోంది ఆయా దేశాలలో ఈ సంస్థను హిందూ సేవికా సమితి అనే పేరుతో పిలుస్తారు ఈ సంస్థ ప్రస్తుతం మహిళల అభ్యున్నతి కోసం దేశం మొత్తం మీద 480 ఎడ్యుకేషన్ ప్రాజెక్టులని సుమారు 480 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను 45 ఆరోగ్య ప్రాజెక్టులను నడుపుతోంది కరోనా సమయంలోనూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించింది హిందూ జీవన విలువలను జీవితంలో పాటిస్తూ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నూతన భారత నిర్మాణం కోసం మహిళలని భాగస్వామ్యం చేస్తోంది రాష్ట్ర సేవికా సమితి